హాయ్, హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను టెర్రకోట జ్యువెలరీలో పెండెంట్ చూపిస్తాను. ఇది ఈ టెర్రకోట జ్యువెలరీ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తానండి. ఇది హైదరాబాదీ ఫేమస్ జ్యువెలరీ అనమాట. మనం ఇంట్లోనే ఈజీగా మట్టితో చేసుకునే జ్యువెలరీ, అంటే చాలా ట్రెండీ లుక్ వస్తుంది. 1 గ్రామ్ గోల్డ్ ఎలాగ 1 గ్రామ్ గోల్డ్ కానీ గోల్డ్ కానీ ఎలాగైతే దాచుకుంటారో ఈ టెర్రకోట జ్యువెలరీని కూడా అంతే విధంగా చాలా భద్రంగా దాచుకుంటారండి హైదరాబాదీస్. మనకైతే అంతా తెలియదు కాబట్టి అటువంటి జ్యువెలరీ అంటే మీరు కనుక ట్రెండ్ని ఫాలో అయితే, మీకు కనుక ఇలాంటి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే నేను పెండెంట్ చూపిస్తాను మీకు. ఇంతకు ముందు కూడా నేను వేరే వీడియోలో వేసుకొని చూపించాను. అయితే ఆ వీడియోకి నన్ను అడిగారు అవి ఎలా చేసుకోవాలి చూపించండి అని చెప్పేసి. అయితే నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా పెట్టాను టెర్రకోట జ్యువెలరీ. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ముందు వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇప్పుడు చూపిస్తాను టెర్రకోట పెండెంటు. ఇది మట్టితో చేసిన జ్యువెలరీ అనమాట. చాలా చాలా బాగుంటుంది, చాలా ట్రెండ్ లుక్ వస్తుంది అనమాట. నేను ఇప్పుడు పెట్టుకుని చూపిస్తాను మీకు. వీటిని స్పెషల్గా కాల్చి అప్పుడు తయారు చేసిన జ్యువెలరీ అనమాట. ఇవి మట్టితో చేశాను అన్నాను కదా, నార్మల్గా మనం ఇష్టం వచ్చినట్లు కాల్చేసి చేసేస్తే విరిగిపోతాయి. అలా కాకుండా ఒక స్పెషల్గా కాల్చి అప్పుడు చేయాలి. ఇదిగోండి చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఇది శారీకి కానీ డ్రెస్కి కానీ మ్యాచ్ అయ్యే విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది, వెరీ ట్రెండీ లుక్ వస్తుంది అనమాట. ఎప్పుడు గోల్డే కాకుండా ఇటువంటి జ్యువెలరీ కూడా తయారు చేసి చూడండి, చాలా ట్రెండీగా కనిపిస్తారు మీరు. నాకైతే చాలా చాలా ఇష్టం ఇలాంటివి. ఇంతకుముందు కూడా చాలా డిజైన్స్ నేను తయారు చేశాను, అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను. చూడండి ఎంత బాగుందో, ఎంత మంచి లుక్ వచ్చిందో నా డ్రెస్కి, ఈ పెండెంట్కి, ఈ ఇయర్రింగ్స్కి మ్యాచ్ అయింది కదా, ఎంత మంచి లుక్ వచ్చిందో చూసారా. ఇటువంటి మీరు ట్రై చేసి చూడండి. ఈ పెండెంట్ ఈ మొత్తం సెట్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది వీడియోలో ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్కి, వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక యూస్ఫుల్ అవుతాయి ముందు ముందు అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్లే తీసుకోవాలండి. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, లేదంటే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి దేంతోనైనా. ఇది స్మూత్గా వచ్చిన తర్వాత దేంతోనైనా ఏదైనా టూల్తో, ఇక్కడ నేను బౌల్ యూజ్ చేసి ఇక్కడ రౌండ్గా కట్ చేశాను. ఈ తర్వాత ఈ చుట్టూ ఉన్నది చూసారా, దీన్ని నీట్గా చేసుకోవాలి, స్మూత్ చేసుకోవాలి. ఈ నైఫ్తో నేను తీసేసాను, మిగిలింది వాటర్ అద్దుకుంటూ ఇలాగా స్మూత్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రౌండ్కి పై వైపున ఇక్కడ ఒక షేప్ తీస్తున్నాను, ఇలా పైకి తీసాం కదా, ఇటు సైడ్ నుంచి కూడా ఇంకొక సైడ్ నుంచి కూడా ఇలా తీసుకోవాలి. ఈ మిడిల్లోకి కట్ చేసుకోవాలి, తర్వాత దీనిని స్మూత్ చేసుకోవాలి వాటర్ అద్దుకుంటూ. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది. తర్వాత కొంచెం క్లే తీసుకుని ఈక్వల్ పార్ట్స్ కింద తీసుకుని ఇలాగా బాల్స్ చేసుకోవాలి బీడ్స్ కోసం. ఇవన్నీ కూడా ఈక్వల్ సైజ్ వచ్చేలాగా చేసుకోవాలండి. చేసిన తర్వాత ఈ బీడ్స్లో పిన్ పెట్టుకోవాలి. ఈ పిన్ ఏంటంటే మనకి గోల్డెన్ వైర్ అని దొరుకుతుంది, ఆ వైర్ని కట్ చేసుకుని ఇలా వంచుకోవాలి, యూ షేప్లో వంచుకుని ఈ బీడ్స్ మధ్యలో నుంచి ప్రెస్ చేసుకోవాలి. తర్వాత పైన కూడా ఒక లింక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ లాకెట్ మీద డిజైన్ వేస్తున్నానండి, ఇదే బౌల్ యూస్ చేసి ఇలాగ ప్రెస్ చేస్తున్నాను. ఇది బాగా లోపలికంటే నొక్కేసేయకూడదు, పై పైన వరకే, అంటే ఈ లైన్స్ పడడాని కోసం ఇది బౌల్ యూస్ చేసి వేశాను. నెక్స్ట్ పెన్ క్యాప్ యూస్ చేసి, పెన్ను బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి క్యాప్, ఆ క్యాప్ యూస్ చేసి ఇలాగా ఇంప్రెషన్స్ పెడుతున్నాను, రౌండ్స్ పెడుతున్నాను అన్నమాట. నెక్స్ట్ ఈ పిన్తో ఇలాగా లైన్స్ పెడుతున్నాను. ఇవన్నీ ఇలా దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు ఏం కనిపించదు కానీ తర్వాత పెయింట్ చేసినప్పుడు డిఫరెంట్గా లుక్ కనిపిస్తుంది అండి. ఈ ఇంప్రెషన్స్ వల్ల చాలా బాగుంటుంది. నెక్స్ట్ పెన్ బాడీ ఉంటుంది కదండి,
फ्रंट वाइपन इला राउंड्स वेसुकोवाली चिन्न चिन्न राउंड्स वस्तायी। नेक्स्ट पिन तो इलागा चिन्न चिन्नगा प्रेस चेयालंडी होल्स लागा पड़तायी पाई पैन वेसुकोवाली। पेंडेंट मीद डिजाइन अच्छे कंप्लीट इपू मुझे बॉल्स चुस्कुना कदमी यू पिन पेकोनी पिन्स प्रेस मुझे मिडिल प्रेस इला नोवाली नोने यदा यूज नौकरी लेदे मट्टी कदा बॉल्स षेप आड़पता है काबटे यदना यूज नौकरी। కొంచెం కొంచెం గాపించుకుంటూ మొత్తం పెట్టేసుకోవాలి ఏం కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు ఇదిగోండి నేను ఇలా పెట్టేసాను। నెక్స్ట్ ఈ పైన వైపు కూడా థ్రెడ్ పెట్టుకోవడానికి ఒక లింక్ పెట్టుకోవాలి కదా ఇక్కడ యు షేప్ లో తీసుకుని ఇలాగ ప్రెస్ చేసుకోవాలి। ఇప్పుడు పెండెంట్ అయితే రెడీ అయిపోయింది। ఈ విధంగానే ఇయర్ రింగ్స్ కూడా చేసుకోవచ్చుండి ఇదిగోండి ఇలా చేసిన తర్వాత ఒక రౌండ్ చేసుకుని రీఫిల్ తో ఇలాగ లోపల వైపుకి ప్రెస్ చేసుకోవాలి। ఇలా చేసుకున్నట్లయితే బీట్స్ తయారవుతాయండి। ఇప్పుడు ఇక్కడ స్మూత్ చేసుకోవాలి। నెక్స్ట్ రీఫిల్ ములుపు తో ఇలాగా ప్రెస్ చేసుకోవాలండి మొత్తం బీడ్ మొత్తం కూడా ఇలా రెండు చేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసేసాను చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయో బీడ్స్ లానే ఉన్నాయి ఈక్వల్ గా ఉన్నాయి। ఇలా చేసుకున్న తర్వాత చూడండి సెట్ ఇలా ఉంది। ఇది 4 డేస్ డ్రై చేసుకోవాలండి అంటే ఎండ్లో పెట్టకుండా ఇంట్లోనే ఉంచుకోవాలి అంటే నీడలోనే ఉంచుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత మనం దీన్ని కాల్చుకోవాలి। ఎలా కాల్చాలి అనేది చూపిస్తాను। ఇవి తడి లేకుండా చూసుకోవాలి। ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని ఇలాగా salt వేసుకోవాలండి। salt వేసుకొని దానిపైన ఇవి పెట్టేసుకోవాలి। వీటిలో తడి గనుక ఉంటే ఇవి విరిగిపోతాయి తడి ఉండకూడదు అసలు ముందుగానే డ్రై అయిపోవాలి। ఇదిగోండి ఇప్పుడు చేసిన లాకెట్ ఇది నేను ఇప్పుడు చూపించింది మిగతావన్నీ కూడా ముందు చేసినవన్నమాట। ఒకేసారి అంటే ఒకసారి చేసుకుని ఇలాగ ఒకేసారి కాల్చుకుంటే సరిపోతుంది। ఈ salt మీద ఇవన్నీ వేసిన తర్వాత పై వైపుని కూడా salt వేసుకోవాలండి। వేసుకుని ఒక అరగంట గంట సేపైన ఉంచుకోవాలి। ఇవి మట్టి రంగులో నుంచి బ్లాక్ కలర్ లోకి వచ్చేసిని చూసారా ఇలాగ మొత్తం గట్టిగా అయిపోయే వరకు అంటే కుండ ఎలా గట్టిగా ఉంటుంది అలాగా గట్టిగా అయిపోయే వరకు కూడా కాల్చుకోవాలి। ముందు బరువుగా ఉంటాయి కదా తర్వాత తేలిగ్గా అయిపోతాయి ఇవి కాల్చుకున్న తర్వాత ఇలా తేలిగ్గా అయిన తర్వాత మాత్రం మనకు తెలిసిపోతుంది ఇవి లైట్ వెయిట్ అయిపోతాయి పెద్దగా బరువు ఉండవు అన్నమాట ఇలా కాల్చుకున్నట్లయితే। మీకు వీలైతే ఎక్కడైనా మంటల్లో వేసినా కూడా బాగా కాల్తాయి అంటే ఈ స్టవ్ మీద కంటే కూడా గ్యాస్ వేస్ట్ అవకుండా మంటల్లో వేసినట్లయితే ఇంకా బాగా కాల్తాయి మీరు వీలైతే అలా కూడా చేసుకోండి। ఓకేనండి ఇలా తయారు చేసుకున్న పెండెంట్ బీడ్స్ కి ఇప్పుడు పెయింట్ వేద్దాము। ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింట్స్ తీసుకున్నాను ఇది మెటాలిక్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ 3 కలర్స్ తీసుకున్నాను। ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము। ఫస్ట్ రెడ్ కలర్ పెయింట్ వేసుకోవాలి। ఈ పెయింట్ చేసుకునేటప్పుడు ఆల్టర్నేట్ గా వేసుకుంటే బాగుంటదండి అంటే డ్రెస్ మ్యాచింగ్ ని బట్టి 2-3 కలర్స్ యాడ్ చేసినట్లయితే దేని మీదకైనా వేసుకోవడానికి బాగుంటుంది। ఇక్కడ గ్రీన్ కలర్ కూడా యూస్ చేస్తున్నాను నేను ఇది మెటాలిక్ గ్రీన్. ఈ ఇంప్రెషన్స్ అనేవి ఈ పెయింట్ వేసిన తర్వాత బాగా కనిపిస్తాయి ఆరిపోయిన తర్వాత। నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న డాట్స్ లో ఇక్కడ మెటాలిక్ కలర్ వేస్తున్నాను అదే మెటాలిక్ కలర్ ఇక్కడ కింద ఉన్న బీడ్స్ కూడా వేసుకోవాలి। ఇదే మెటాలిక్ కలర్ మొత్తం బ్యాక్ సైడ్ సైడ్స్ అన్ని కూడా వేసేసుకోవాలి అంటే ఈ బ్లాక్ కలర్ కనిపించకుండా కవర్ చేసేయాలి। ఈ పైన పెండెంట్ మీద కూడా ఒక స్ట్రోక్ ఇచ్చుకోవాలి ఈ షేడ్స్ లో కొంచెం షైన్ వస్తుంది। ఇప్పుడు ఈ బీడ్స్ కి పెయింట్ చేసుకోవాలి ఏదైనా షార్ప్ గా ఉన్న దానికి ఇలాగా బీడ్స్ వెక్కించుకొని
పెయింట్ వేసుకోవాలి. ఇక్కడ బ్లాక్ పెయింట్ వేస్తున్నాను ఫస్ట్. ఇలా పెయింట్ చేసిన బీడ్స్ని ఇలాగ ధర్మకాల్కి ఇలాగ గుచ్చినట్లయితే అవి అంటుకోకుండా ఉంటాయి, తొందరగా డ్రై అయిపోతాయి, పెయింట్ పోకుండా ఉంటుంది. అదే కింద పెట్టినట్లయితే పెయింట్ పోతుంది, అయినా ఫాస్ట్గానే డ్రై అయిపోతుంది. ఈ పెయింట్ ఈజీగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందు తీసుకున్న బీడు ఒకసారి తీసుకుని దీనికి పెయింట్ వేసుకోవాలి, అంటే మెటాలిక్ కలరు. ఇలాగ హ్యాండ్తోనే వేసుకోవాలండి. పైపైన ఇలాగ వేసినట్లయితే లోపల ఉన్న హోల్స్ పెట్టాం కదా దీనికి, ఈ హోల్స్ అనేవి బాగా కనిపిస్తాయి. బ్రష్తో వేసినట్లయితే మొత్తం కలిసిపోతుంది. ఈ పెయింట్ ఆరిన తర్వాతే వేసుకోవాలండి, అంటే ముందు బ్లాక్ పెయింట్ వేసాం కదా అది ఆరిపోయిన తర్వాతే ఈ పెయింట్ వేసుకోవాలి. పైన చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, అలానే ఇంకో దానికి కూడా వేసేసుకోవాలి పెయింట్. ప్లెయిన్గా చేసుకున్న బీడ్స్కి ఈ గ్రీన్ కలర్ వేసుకోవాలండి. ఇవి చేయడం అయితే చూపించలేదు, నార్మల్ బీడ్సే కదా ఇవేమీ కాదు, రౌండ్ చేసుకుని హోల్ పెట్టడమే. ఇక్కడ ఇంకో కొంచెం వెరైటీ బీడ్స్ చేశానండి, ఇవి బాక్స్ టైప్లో, ఇవి చూపించలేదు. వీటిని కూడా రెడ్ కలర్ పెయింట్ వేసి గోల్డ్ షేడ్ ఇలాగ పైన వేస్తున్నాను. ఈ డిజైన్ చూసారా ఎలా కనిపిస్తుందో, మనం లాకెట్కి ఇంప్రెషన్స్ పెట్టి డిజైన్స్ వేసాం కదా, అలానే ఈ బీడ్స్ కూడా వేసుకోవాలి. చైన్ చేసుకోవడానికి కావాల్సిన ఏంటో చూద్దామండి. ఇవి గేర్ లాక్స్ అండి, పూసలు. తర్వాత జ్యువెలరీ రింగ్స్ తీసుకోవాలి. ఇవి ఇది హుక్ తీసుకున్నాను, బ్యాక్ హుక్. కట్టర్స్ ఫిష్ వైర్ తీసుకోవాలి, తర్వాత విచ్ దారం తీసుకోవాలి, యాంకర్ థ్రెడ్. ఫిష్ వైర్ మనకి ఎంత లెంగ్త్ కావాలో చూసుకోవాలి. చూసుకుని ఈ పెండెంట్లోకి ఎక్కించుకోవాలి ఫస్ట్ ఈ హోల్లోకి. నెక్స్ట్ బీడ్స్ ఎక్కించుకోవాలి, అటు ఇటు కూడా ఎక్కించుకోవాలి. ఇటు సైడ్ ఎక్కించుకున్నట్లుగానే ఇటువైపు కూడా రెండో సైడ్ కూడా ఎక్కించుకోవాలి. ఇదిగోండి ఎక్కించేసుకున్న తర్వాత నెక్స్ట్ విచ్చిదారం తీసుకోవాలండి. ఇది ఒక బంచ్ సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకుని రెండు, అంటే అటు సైడ్కి ఇటు సైడ్కి వచ్చే విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఫిష్ వైర్కి ఈ గేర్ లాక్ ఎక్కించుకోవాలండి. ఈ పూస, గోల్డెన్ పూస నేను ఒక చూపించాను కదా, అది ఎక్కించుకుని ఈ చివరి ఎండ్ కూడా ఒకసారి ఇలా పెట్టుకోవాలి. ఇలా రౌండ్ వచ్చింది కదా, ఈ రౌండ్లో ఈ థ్రెడ్ పెట్టుకోవాలి లోపల వైపుకి. ఇప్పుడు ఇది చివరికి లాక్కోవాలి, లాక్కుని టైట్గా. ఇప్పుడు ఈ పూసని నొక్కేసుకోవాలి గట్టిగా. ఇది ఇంకప్పుడు ఉడకుండా అలానే ఉంటుందండి. ఇప్పుడు ఈ ఫిష్ వైర్ కొంచెం కట్ చేసేసుకొని ఒక పూసలో నుంచి ఎక్కించుకోవాలి. ఇది మరీ బయటికి కనిపించేస్తుంది. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకుందాం మిగిలింది. ఇటు సైడ్ కూడా అలానే చేసుకోవాలి, సేమ్. ఎక్కడా లూజ్ లేకుండా కరెక్ట్గా వచ్చేలాగా వేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ చివర ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ ఎండ్స్ దగ్గర జ్యువెలరీ రింగ్ పెట్టుకోవాలి ఒకటి. ఇలా పెట్టుకుని ఈ థ్రెడ్స్ని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి, వెనక వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకోవాలండి, అంటించుకోవాలి ఫస్ట్. తర్వాత అదే సేమ్ కలర్ థ్రెడ్తో ఇలా చుట్టుకోవాలి, అంటే ఆ థ్రెడ్ బయటికి కనిపించకుండా ఫస్ట్ నాట్ వేసుకుని రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇటు సైడ్ చేసినట్లుగానే అటు సైడ్ కూడా అలానే చేసుకోవాలండి సేమ్. ఇదిగోండి ఇలా చేసేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ హుక్ పెట్టుకోవాలి. ఒక సైడ్ హుక్ పెట్టుకుని ఇంకో సైడ్ రింగ్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు ఆ రింగ్లోనే పెట్టేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.